ఇక్కడ ఎంఎం పార్టీ లీడర్ అన్నాడు, మహానాయకుడు ఆయన పాపం ఓవైసీ గారు. ఆయన మహిళ మీద అత్యాచారం జరిగింది, మహిళను హత్య చేసే ప్రయత్నం చేసినారు, మహిళ బాగుందా బాగలేదా బాగుండాలని కోరుకుంటాడు ఆయన, జరిగిందో జరగలేదో అంటున్నారు. కాబట్టి ఆడ షాప్ దగ్గమనేట, ఫర్నిచర్ దగ్గమనేట, పీకుడానికి ఇక్కడ మహిళ మీద అత్యాచారం జరిగిన విషయం మాట్లాడుతున్నాడు ఆయన. షాపుల మీద దాడులు చేస్తున్న కండిషన్ తీసుకోవాలన్నట. మరి హిందూ షాపుల మీద దాడులు జరిగినాయి, మరి దాని ఎందుకు మాట్లాడతలేవు? ఇప్పుడు మీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మీ ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం చేసిండు, ఎందుకు మాట్లాడలే? అరె గిరిజన మహిళ మీద జరిగిన అత్యాచారం ఎందుకు మాట్లాడలే? నిర్మల్లో అత్యాచారం జరిగింది ఎందుకు మాట్లాడలే? బేగం బజార్లో రఫీక్ అనే ఎంఏ పార్టీ నాయకుడు ఒక మహిళను అత్యాచారం చేసే ప్రయత్నం చేసిండు, దాని మీద ఎందుకు మాట్లాడలే? వీటిని ఎందుకు మాట్లాడలే? వీటిని ఎందుకు స్పందించాడు? మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కావాలి. నీ ఏరియాలో ఉంటుంది హాస్పిటల్, గాంధీ హాస్పిటల్. ఇక్కడ హైదరాబాద్ లో ఒక పేషెంట్, ఒక మహిళ, ఆదివాసీ మహిళ మీ వర్గానికి సంబంధించిన ఒక మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే, హత్య చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేదు నీకు, మానవత్వం లేదు, వచ్చి చూసిపోదామని చెప్పి ఇంగిత జ్ఞానం అక్కర్లేదు నీకు. ఇవాళ నువ్వు ప్రాపర్టీస్ గురించి మాట్లాడతావు. నీ ప్రాపర్టీస్ మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు, మీ వాళ్ళ ప్రాపర్టీస్ ముఖ్యం. కాబట్టి వాని మీద, వాని సహకరించే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంఏ పార్టీ నాయకుడు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి, మానవత్వంతో వ్యవహరించాలి, రాక్షసంగా వ్యవహరించద్దు. నీకు ఇంతవరకు మీ పార్టీ నాయకులు మీ వాళ్ళు చేసినటువంటి అత్యాచారాల మీద మాట్లాడు ఫస్ట్, వచ్చి ఒక్కసారి వచ్చి ఆ మహిళను చూసిపో. నీకు మానవత్వం ఉంటే నీకు టీవీలు, సోఫాలు, కార్లు, ఇండ్లు ముఖ్యం, మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు, రాక్షసులు కదా మీరు. మీ పార్టీ అటువంటి పార్టీ మీది కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మంచి కాదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం సీరియస్ వహించాలి. ఏ పార్టీ స్పందించదు, అక్కడక్కడ ఎవరో ఒకరు చిన్న చిన్నగా స్పందిస్తారు, స్పందించాలని స్పందిస్తారు. ఏడవైనా ప్రజాసంఘాలు, ఏడవైనా మేధావులందరూ కూడా, ఏడవైన పార్టీలు మంచి పద్ధతి కాదు. దీని మానవత్వం చూడాలి, మొత్తం కొంత చూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.